సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఐఎస్ఓ 9001 2015 సర్టిఫికెట్ రావడం పట్ల మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో తొలిసారిగా ఒక మార్కెట్ కమిటీకి ఈ సర్టిఫికెట్ దక్కిందని చెప్పారు. పాలక మండలి అధికారులు మార్కెటింగ్ శాఖ సిబ్బంది రైతులకు మెరుగైన సేవలు చేసినందువల్లే ఇది సాధ్యమైందన్నారు. టీఆర్ఎస్ సర్కారు అత్యద్భుతంగా పనిచేస్తోందనడానికి ఇదొక ఉదాహరణని హరీష్ రావు చెప్పారు. రిక్వెస్ట్ ఏంటంటే శేషు ఇంకొక 3 చూపించాలి శివయ్య గారికి. టౌన్ పోలీస్ స్టేషన్ మా రైతు బజార్ చూస్తే మరి అది 6 నెలలు మీరు పరీక్షలు పెట్టుకోండి. చాలా పారుపల్లి స్కూల్, ఇందిరానగర్ స్కూల్ అంటే బంద్ అయింది. ఐఎస్ఓ 9001 2015 సర్టిఫికెటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు, ఈ 3 రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఒక మార్కెట్ కమిటీకి ఐఎస్ఓ సర్టిఫికెట్ రావడం అనేది ఇది ప్రథమమైనటువంటిది. జనరల్గా ఈ సర్టిఫికెట్ ఎందుకు ఇస్తారంటే పాలక మండలి అధికారులు, మార్కెటింగ్ శాఖ సిబ్బంది రైతులకు మెరుగైనటువంటి సేవలు అందించినప్పుడు, నాణ్యతా ప్రమాణాలను పాటించినప్పుడు ఈ యొక్క సర్టిఫికెట్ అందించడం జరుగుతుంది. దీనికి కొద్ది రోజుల పాటు వాళ్ళు పరిశీలనలు జరుపుతారు, ఒకటేసారి ఇవ్వరు. ఈ పనితీరు ఎట్లా ఉందని ఒక 6 మాసాల పాటు తిరిగి చూసి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి సేవలు పొందుతున్నటువంటి రైతులతో మాట్లాడడం, వారు ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత ఈ ఐఎస్ఓ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వము ఈ నామ్ పథకం కింద మార్కెట్లను ఆన్లైన్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేస్తే ఈ నామ్లో కూడా మొత్తం భారతదేశంలోని వేలాది మార్కెట్లలో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే మన నిజామాబాద్ మార్కెట్ తెలంగాణకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.